గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ లో 14 మరియు 15 వార్డులలో సుమారు 45 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్యాచ్ వర్క్స్, సీసీ రోడ్స్, నల్లా కలెక్షన్లకు గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి మరియు 14 వార్డు కౌన్సిలర్ హేమంత్ రెడ్డి కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అమరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు దేవేందర్ ముదురాజ్, జయశ్రీ జనార్దన్ రెడ్డి, డిఏ చిరంజీవులు, స్థానిక ప్రజలు మరియు అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కమిషనర్ అమరేందర్ రెడ్డి గారు, చిరంజీవి మరియు స్థానిక కౌన్సిలర్ హేమంత్ రెడ్డి మరియు ఫోర్త్ వార్డ్ కౌన్సిలర్ సరస్వతి మోహన్ రెడ్డి, ఫిఫ్త్ వార్డ్ కౌన్సిలర్ బాలరాజు గారు, మరియు 13వ కౌన్సిలర్ గారు మరియు వాటి నాయకులు కూడా రావడం జరిగింది. కోఆప్షన్ సభ్యులు దేవేంద్ర గారు మరియు జనార్దన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 15వ వార్డులో కూడా ఎంజిడి డ్రైనేజ్ మరియు సిసి రోడ్డుకు ప్రారంభించడం జరిగింది. దానికన్నా 10 లక్షలు ఖర్చు పార్టీలో చైర్మన్ గారి సహకారంతో, మద్దుల శ్రీనివాస్ రెడ్డి లక్ష్మీ గారి సహకారంతో ఈరోజు 14వ వార్డులో దాదాపు 20 లక్షలతోని యూజీడి మరియు సిసి రోడ్డు ప్యాచ్ వర్క్ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన కౌన్సిలర్లకు మరియు కోఆప్షన్ మెంబర్స్కు మరియు గ్రామ ప్రజలకు అందరికీ అధికారులకు ధన్యవాదాలు.